మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు కాలికి లేదా దుస్తులకు కాస్త పేడ అంటుకుందంటే ఎక్కడలేని చిరాకు వచ్చేస్తుంది. కొందరైతే సబ్బు అరిగిపోయే వరకు, డ్రెస్ చిరిగిపోయే వరకు కడుగుతూనే ఉంటారు. మరి అదే ఆవు పేడతో ఏకంగా దుస్తులు తయారు చేస్తే ఊహించడానికే వింతగా ఉంది కదూ. వృధాగా పారేసే పేడతో ఒక వస్తువు తయారు చేయాలనే ఆలోచన రావడమే గొప్ప. అందులోనూ దానికి 2 లక్షల నగదు బహుమతి రావడం అంతకు మించిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడంలోనే కదా అసలు మజా ఉండేది. అదే ప్రయత్నం చేసింది నెదర్లాండ్కు చెందిన జలీలా ఎస్సాది. ఓ స్టార్టప్ కంపెనీ అధిపతి అయిన ఈమె పర్యావరణవేత్త కూడా. ఆవు పేడతో డ్రెస్సులు తయారు చేయడానికి ఏకంగా ఓ స్టార్టప్ కంపెనీనే నడిపిస్తుంది. మరి వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ డ్రెస్సు సంగతి ఏంటి, ఎలా తయారు చేస్తారో చూద్దాం. కొద్ది మొత్తంలో ఆవు పేడను తీసుకొని అందులో దాదాపు 80% నీరు పోసి అందులో ఉన్న సెల్యూలోజ్ పదార్థాన్ని వేరు చేస్తారు. ఈ సెల్యూలోజ్ను ఎండబెట్టి పిడకల మాదిరిగా చేస్తారు. దానిలోని సెల్యూలోజ్ శాతాన్ని గుర్తించేందుకు బాగా నలిపి పొడిగా చేస్తారు. దానికి జిలిటెన్ వంటి పదార్థాన్ని కలుపుతారు. దాన్ని పలుచుగా ప్లేట్లో తయారు చేసి ఇంకొన్ని రసాయనాలు చేర్చి పలుచటి దారాల్లాగా చేస్తారు. సాధారణంగా ఆవు పేడ నుంచి వచ్చే వాసన ఆ సెల్యూలోజ్కు కూడా ఉంటుంది. అది రాకుండా ఉండేందుకు కొన్ని పరిమళాల ద్రవ్యాలు కలుపుతారు. పూర్తి స్థాయిలో తయారయ్యాక వాటిని కావలసిన రంగులను అద్దుతారు. గట్టిగా ఉండడం సెల్యూలోజ్ సహజ లక్షణం కావడంతో దానిని తయారు చేసిన దుస్తులు కూడా దృఢంగానే ఉంటాయి. న్యూజిలాండ్లోని దాదాపు 60% నదులు, కాలువలు, కుంటలు పశు సంబంధిత వ్యర్థాల వల్లే కలుషితమై ఉన్నాయి. దీనివల్ల అక్కడి నదుల్లో, కాలువల్లో ఈత కొట్టేవారు అలర్జీల బారిన పడుతున్నారు. ఆ నీటిలోని ఆల్గేలు, నైట్రేటులు, ఫాస్ఫేటులు, బ్యాక్టీరియాల కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయి. దీంతో డైరీ పరిశ్రమ ఎక్కువగా ఉండే దేశాలైన న్యూజిలాండ్, నెదర్లాండ్ వంటి దేశాల్లో ఈ డైరీ ఉత్పత్తులపై పరిమితి విధించారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టే దిశగా జలీలా వినూత్నంగా ఆలోచించింది. ఈ ఐడియాకు కార్యరూపం దాల్చి డ్రెస్సులు తయారు చేస్తుంది. మరి ఇంతటి ప్రతిభ ఉన్న వాళ్లను లోకం గుర్తించకుండా ఉంటుందా? జీవాస్ వెంచర్, H&M ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ప్రదర్శనల్లో జలీలా మొదటిసారి తయారు చేసిన డ్రెస్సును ప్రదర్శించగా ఏకంగా 9 అవార్డులతో పాటు $2 లక్షల నగదు బహుమతిగా కూడా అందుకుంది. మరి ఇంతటి సృజనాత్మకత ఉన్న వాళ్ళని ఎవరైనా మెచ్చుకోకుండా ఉండగలరా అని తెలిసిన వారు తెగ పోడేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.